హలో అండ్ వెల్కమ్ టు ది గేమ్. ఇవాళ మన గేమ్ నిజంగా ఒక కథలాగా సాగబోతోంది. ఎందుకంటే ఈ గేమ్ ఆడబోతున్న వ్యక్తి అటువంటి వారన్నమాట. అందరికీ తెలిసిన రాజుగారు ఏడు చేపలు కథ లాంటి మామూలు కథ తీసుకున్నా ఆయన కళల్లోంచి జాలు వారితే, ఆయన ఆ కథ చెప్తే సరికొత్తగా చాలా రసవత్తరంగా ఆసక్తికరంగా కొత్త పరమార్థంతో మనకు వినిపిస్తుంది అన్నమాట. ఆయనే చాలా ప్రముఖ కథకులు, రచయిత, దర్శకులు అండ్ బహుశా నటులుగా కూడా మారాలని అందరం కోరుకుంటున్నాం. ద వన్ అండ్ ఓన్లీ విజయేంద్ర ప్రసాద్ గారు సార్, సాదర స్వాగతం. వీఆర్ రియల్లీ ఆనర్డ్ విత్ యువర్ ప్రెజెన్స్ హియర్. థాంక్యూ. నో, ఇట్స్ మై ప్లెజర్, మై ఆనర్ సార్. నాకు చాలా నర్వస్ గా ఉంది. ఎప్పుడు ఈ గేమ్ ఆడేటప్పుడు ఎవరితో నర్వస్ గా ఉండను. ఎందుకంటే సార్, మీరు ఆన్సర్ చెప్పేటప్పుడు ప్రశ్నకి ప్రశ్న వేస్తారు. ఐ థింక్ 2020 బిగ్గెస్ట్ జోకర్ అనుకుంటా. ఐ బాబా, సప్ల గారు బీయింగ్ నర్వస్ సార్. అమ్మమ్మ, లేదు సార్. ఈ గేమ్ ఎప్పుడైనా ఆడారా? లేదు, అంటే చిన్నప్పుడు ఆడేవాడిని. పవన్ చూస్తే భయం వేస్తుంది సార్. ఒకసారి డైస్ వేసి మొదలు పెడదాం. బికాస్ వేయాలండి, వేస్తే మీరు మూవ్ అవుతున్న కొద్దీ మీరే మాకు కొన్ని పదాలకు అర్థాలు కూడా చెప్పాలి వాళ్ళ. బికాస్ నాలుగు కరెక్ట్ గా చేప దగ్గరకు వచ్చి ఆగాం. నేనే పెడతాను. ఫోర్ ఫోర్ సార్, ఫోర్ చేప. ఇప్పుడు లేటెస్ట్ గా మీరు తలైవి ప్రాజెక్ట్ మీద, అంటే అది తెలిసిన ఆ కథని విజయేంద్ర ప్రసాద్ గారు ఎలా చెప్పబోతున్నారు అనే ఒక ఒక కుతూహలం, ఒక ఆసక్తి అందరిలో ఉంది. చేప ఎక్కడ ఉంటుందండి? చేప నీళ్ళలో ఉంటుంది. నీటి కన్నా పెద్ద సోర్స్ ఏది? నీటి మొత్తానికి పెద్ద సోర్స్ ఏది? సముద్రం. సముద్రం పాయింట్ ఆఫ్ లో చెప్పబోతున్న కథ. అవునా? ఈ ప్రాజెక్ట్ అటెంప్ట్ చేసేటప్పుడు సార్, ఏమి మీకు పొలిటికల్, సమకాలీన పొలిటికల్ థ్రిల్లర్ కాబట్టి, ఒక డ్రామా కాబట్టి ఎప్పుడు మీకు ప్రశ్నలు రాలేదు? ఎందుకంటే కల్పితమైన కథలు, ఫ్యాంటసీ ఉండే కథలు. ఐ యామ్ నాట్ జయలలిత గారి కథ ఎవరికి తెలియని విషయం కాదు. ఇట్స్ ఓపెన్ బుక్, ఇట్స్ అన్ ఓపెన్ బుక్. బట్ సో మచ్ ఆఫ్ డ్రామా ఇస్ దేర్ ఇన్ హర్ లైఫ్. తమిళనాడులో ఆవిడ చూడని ఎత్తులు లేవు, బట్ ఆవిడ చూడనటువంటి లోతులు కూడా లేవండి. అంత జైలు పాలయ్యి చీఫ్ మినిస్టర్ అయ్యి, జైలు పాలయ్యి చీఫ్ మినిస్టర్ అయ్యి, ఎవరికి సాధారణంగా అట్లాంటి జీవితం ఉండదండి. అట్లాంటి జీవితం మీరు కోరుకున్నారా, కోరుకున్న వేరే సంగతి అండి. బట్ ఫ్రమ్ రైటర్ పాయింట్ ఆఫ్ సచ్ ఎ డ్రామాటిక్ థింగ్ అండి. ఈయన ఆ జీవితంలో తెలిసిందండి. ఆవిడ ఫస్ట్ టైం చీఫ్ మినిస్టర్ అయిన తర్వాత దిగిపోయారు ఆవిడ. కరుణానిధి గారు అయ్యారు. కరుణానిధి గారు ఆవిడని జైల్లో పెట్టించారండి. ఇది వెరీ పథటిక్ కండిషన్ ఆ రూమ్ దండి. రైట్ ఇన్ఫెస్టెడ్ రూమ్, డస్ట్, నథింగ్, నో ప్రాపర్ థింగ్ వాజ్ ప్రొవైడెడ్. అండ్ ద డే షీ ఓడ్ ద షీఈస్ గోయింగ్ టు పుట్ కరుణానిధి ఇన్ ద సేమ్ రూమ్, ఆ రూమ్ ఖాళీ చేసి వెళ్ళేటప్పుడు షీ టోల్డ్ ద జైలర్, ఈ ప్లేట్ గ్లాస్ తీసి పక్కన పెట్టు. ఎందుకమ్మా అని అడిగాడు. ఎవరైతే పెట్టారో వాడిని ఇక్కడ పెట్టిస్తానంది. అది ఎలా సాధ్యం? దట్ ఈస్ జయలలిత ఉందండి. అబ్బా, అక్కడే అసలు తెలిసిపోతుంది ఆవిడ తెగువ. అక్కడ నెక్స్ట్ టైం ఆవిడ చూపిస్తున్న తర్వాత యూనో ద ఫస్ట్ లా వాషి అన్ యాక్టెడ్ మెడ్రాస్ సెంట్రల్ స్టేషన్ గారు ఉండే సెంట్రల్ జైలు ఉందండి. దట్ ఈస్ మ్యాన్ సెక్షన్, ఉమెన్ సెక్షన్. ద ఫస్ట్ ఫైల్ షీ సైన్డ్ వాజ్ చేంజ్ ద ఉమెన్ సెక్షన్ టు మెన్ సెక్షన్, మెన్ సెక్షన్ టు ఉమెన్ సెక్షన్, సో దట్ కరుణాధి కెన్ బి పుట్ ఇన్ ద సేమ్ సెల్ విచ్ షీ వాజ్ ఆక్యుపైయింగ్. ఇదన్నీ ఫ్యాక్ట్స్ సార్. yes, it's a fact. ఇవన్నీ మనకు ఓపెన్ గా తెలిసిన విషయాలే అయినా సార్, ఒక సినిమాలో చూపించేటప్పుడు మీరు చాలా సాహసం చేసి ఉండాలి సార్ ఇవన్నీ. అంటే వి నెవర్ క్రాస్ ద లెవెల్ ఆఫ్ డీసెన్సీ అండి. వి ఆర్ లివింగ్ మోర్ టు దట్ ఆడియన్స్ తాలూకు ఇంటర్ప్రిటేషన్ కి. ఇండిసెంట్ లో టచ్ చేయలేదు. దాని తాలూకు డ్రామా లైఫ్ లో తీసుకున్నాం తప్పండి. ఇట్స్ నాట్ ఫర్ వ్యూయర్స్ అండి. చాలా వెయిట్ చేస్తున్నాం సార్. అండ్ ఐఎమ్ ష్యూర్ కంగనా మీరు అనుకున్న పాత్రని పూర్తిగా, అంటే అది ఎంత డ్రామా అండి. ఆవిడ ఎంజీఆర్ గారు చనిపోతే ఇంటికి రానివ్వలేదండి ఆవిడండి. షీస్ నెక్డ్ అవుట్ అండి. రాజాజీ హాల్ లో ఆయన బాడీ పెట్టారు. ఫర్ 48 hours షీ స్టూడ్ బిహైండ్ హిమ్, బేర్లీ గోయింగ్ జస్ట్ ఫర్ ద టాయిలెట్, నాట్ ఈటింగ్ ఎ సింగిల్ మార్స్ల్ ఆఫ్ ఫుడ్. ఆ డెత్ కార్టేజ్ మీద ఆమె ఎక్కి కిందకి తోసేసారండి. షీ లిటరల్లీ పుష్డ్, బట్ షీ డిడ్ంట్ స్టే దేర్, షీ రిబౌండెడ్. పాలిటిక్స్ లో దిగింది. నేచురల్ గా ఎంజీఆర్ గారు సతీమణి జారీ గారు కాబట్టి ఆవిడకి ఇచ్చేసారు పవర్ అంతాను. షీ లాస్ట్ మిజరబుల్లీ ఆవిడకి రేపు ముగ్గురు వచ్చారండి. ఇండిపెండెంట్ ఫైట్ చేస్తే అసెంబ్లీలోకి వెళ్తే ద్రౌపది రామాను చేసినట్టు చీర చెప్పేసి చుట్టూ బయటకి ఇచ్చేసారండి ఆవిడండి. ద ఓట్ మహిళా అసెంబ్లీ పెడితే చీఫ్ మినిస్టర్ గారు అడుగు పెడతానందండి. నెక్స్ట్ టైం షీ ఫాట్ కరుణాధి గారి కట్టడంలో 2 MLAs అండి. థంపింగ్ మెజారిటీ అండి. తప్పు చూసిందండి. నెక్స్ట్ షీ వాస్ థ్రోన్ అవుట్ ఆఫ్ ద ఆఫీస్ బికాస్ ఆఫ్ ద కరప్షన్ చార్జెస్. సో మచ్ డ్రామా అండి. సో దట్ ఈస్ తలైవి. కానీ సచ్ అ ఛాలెంజ్ టు క్యాప్చర్ ఇట్ సార్, బికాస్ ఒక స్త్రీ అస్తిత్వాన్ని లోపల ఇంటాక్ట్గా ఉంచుతూ, ఒక ఫెమినిన్ సైడ్ని చూపిస్తూ, మరోవైపు పవర్ని హ్యాండిల్ చేసే ఆ కాన్ఫ్లిక్ట్ ఏదైతే ఉంటుందో, మగవాళ్ళతో పోరాడడం,
అంటే సాటి మగవాళ్ళగా అయిపోవాలి. ఆల్మోస్ట్ ఎమోషన్స్ అన్నీ మారిపోతాయి. పవర్ కోసం లేని కాంక్షను తెచ్చిపెట్టుకోవాలి నిలదొక్కుకోవడానికి. ఇది మీరు ఒక అందమైన క్యారెక్టర్ జయలలిత గారి క్యారెక్టర్ కంగనా రనౌత్ చేత నటింపచేయడం అన్నది చాలా గొప్ప సవాల్ కదా సార్ మీకు, బికాస్ చాలా అందమైన స్త్రీలు మీ సినిమాల్లో చూసాం మనం. అది కాదండి, ఇందులో ఛాలెంజ్ ఏముంది, రైటింగ్ ఇస్ అ ప్లెజర్, ఐ ఎంజాయ్డ్ ఎవరీ మూమెంట్ ఆఫ్ ఇట్. తలకైనప్పుడు ప్రొడ్యూసర్గా డైరెక్టర్ ఉంటాయండి. అంతే అంతే అంతే, అది వాస్తవం సార్. అది సో సార్ ఇంకోసారి రోల్ చేయవలసిందిగా కోరుతున్నాం. ఒకసారి మీ చేయాలని చూపించండి. ఇప్పుడు చూశాను కదండి, మనసు క్యూరియాసిటీ ఉంటుంది కదా ఎంత చూసారని చెప్పండి. అవును సార్, ఐ లింగర్ ఫర్ సమ్ టైమ్. అవునా, సరే సరే, డన్ డన్ డన్. 1 2 3 4 కప్ప దగ్గరకు వచ్చింది సార్. 8 దగ్గర పెట్టవలసిన రిక్వెస్ట్ సార్ ప్లీజ్. ఇంత వైడ్ వెరైటీ ఆఫ్ కథలు మీకు ఎక్కడి నుంచి పుట్టుకొస్తాయనే ప్రశ్న ఇది బహుశా 150వసారి మిమ్మల్ని అడుగుతున్నాం. బట్ అయినా కూడా మాకు ఇంకా అంతు చిక్కట్లేదు. అది మాండుక్య ఉపనిషత్తు తెలుసా అండి? తెలుసు సార్. ఏం చెప్పండి అది? అంటే ఉపనిషత్తులు ఉన్నాయి, వాటిలో మాండుక్య ఉపనిషత్తు ఉన్న విషయం తెలిసిందే. మా తాతగారు చిన్నప్పుడేవో కొన్ని ఉపనిషత్తులు అవి నేర్పించారు. ఏ ఉపనిషత్తు అని ఒక్కసారి తాగుతుందండి, నేను ఎవరు ప్రశ్న. ఏ ఉపనిషత్తు అని అల్టిమేట్ గోల్, నేను ఎవరిని ప్రశ్నించుకుంటే ఏం సమాధానం వస్తుంది మనిషికి? మీరు చెప్పండి. నిజం చెప్పాలంటే నేను ఎవరు అంటే ఒక స్టేజ్లో నేను స్వప్నాన్ని వస్తుంది, ఇంకో స్టేజ్లో నేను ఇది కాదు అని వస్తుంది. నేతి 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 నేతి, ఇది కాదు ఇది కాదు ఇది కాదు ఇది కాదు అంటూ ఫైనలీ ఫలానా స్వప్న నేను యాంకర్ని, స్వప్న ఐఎమ్ సో, స్వప్న ఇంకోటి, మీ ప్రైవేట్ లైఫ్లో ఇంకోటి, స్వప్న సింగర్, స్వప్న సో అట్లా నేను ఎవరైనా ప్రశ్న వేసుకున్నప్పుడు అప్పట్లో కథకి, అప్పట్లో సిచ్యువేషన్కి నేను ఎవరంటే నేను ద్రష్టనే, దాంట్లో నేను పాత్ర కాదు, నేను చూస్తున్నాను. ద మూమెంట్ ఇన్వాల్వ్ పాత్ర వన్ సైడ్ అయిపోతుంది కదండి. ఒక పాత్ర మీరు లీన్ అయ్యారనుకోండి, దిట్ బికమ్స్ ఓన్లీ వన్ పాయింట్ ఆఫ్ వ్యూ అండి. బట్ ఈ కెనాట్ బి, ద్రష్టగా మీరు పైన చూడాలండి. అది నేర్పుద్ది అనమాట అండి మాండుక్య ఉపనిషత్తు అండి, టు బి డిటాచ్డ్. మీరు కన్విన్స్ చేసే ఫస్ట్ పర్సన్ ఎవరు సార్? మీరా, దర్శకులా? నేనేనండి. నేను కన్విన్స్ కాకపోతే నేను సీన్ రాయలేనండి. ఇంతవరకు నాకు తెలిసి కన్విన్స్ కాకుండా దర్శకుడు ఏదో అడుగుతున్నాడు లేదు రాసి ఇచ్చేద్దాము, రాశారంటే కప్పుకు నాకు సమాధానం దొరకట్లేదండి. ఐఎమ్ నాట్ ఏబుల్ టు రికలెక్ట్. ఏమన్నా చేస్తున్నాను ఎర్లీ స్టేజెస్లోనండి, బట్ ఐఎమ్ నాట్ ఏబుల్ టు రికలెక్ట్. సార్ మీ మీద కంప్లైంట్ ఉంది సార్, మీరు మగధీర ఒకటి అమంగ్ మెనీ. అదే అండి బాహుబలి. అది కాదండి, ఒకటి అంటే నేను ఫీల్ సో బ్యాడ్ అండి, అంత జనం ఇగ్నోర్ చేసేస్తున్నారు అని అన్న చెప్పండి. ఒకటి స్టార్ట్ చేస్తాను. మీరు అందించిన క్యారెక్టర్స్ ఎలా ఉంటున్నాయంటే హీరోలకి, తర్వాత వాళ్ళ ఇతర క్యారెక్టర్స్లో అసలు కనిపించట్లేదు. ఎందుకంటే ఎంత తృప్తి సంతృప్తి కంప్లీషన్ అసలు ఎలా చూడాలనుకుంటు మన ఊహకు కూడా అందని విషయాలని చేర్చి ఆ పాత్రను మీరు అందిస్తున్నారు. ఆ హీరోలు ఆ పాత్రలు చేస్తున్నారు. ఆ తర్వాత వాళ్ళు ఏ పాత్ర చేసినా కూడా అది కరెక్ట్ కాదు. స్వప్న గారు ఎంత చెప్పమంటారండి, ఇంకో ఎగ్జాంపుల్ చెప్తాను నేను. రామ్ గోపాల్ వర్మ గారు శివ తీసిన తర్వాత అవర్ పీపుల్ వర్ నాట్ ఏబుల్ టు డైజెస్ట్ దట్ విక్టరీ. ఆ కొత్త వెన్యూ ఓపెన్ అయిపోయిందండి, ఇట్స్ లైక్ ఎ బ్లైండ్ మ్యాన్ గ్రోపింగ్. ఏం తెలియదండి, ఒక ఆబ్జెక్ట్ దొరికితే దాన్ని షేప్ షేప్ని పెట్టి దాన్ని చెప్పనుకోవాలని మాట్లాడండి. మొత్తం సినిమా ఫీల్డ్ అంతా కూడా అలాంటి దాంట్లో పడిపోయారండి. దే డిడ్ంట్ వాంట్ అస్క్రైబ్ ద విక్టరీ టు రామ్ గోపాల్ వర్మ గారు. ఇంకేమీ ఉంటుంది ఇంకేమంటుంది, కొత్తగా అప్పుడు సౌండ్ ఎఫెక్ట్స్ అని కూడా తెలిసిందండి. దీపన్ చటర్జీ అని ఆయన సౌండ్ ఎఫెక్ట్స్ పెట్టాడు, సభకి ఆయన పేరు కదండి. సో దిస్ ఇస్ ఇది దీపన్ చటర్జీ తనకు బ్రెయిన్, ఇది రామ్ గోపాల్ వర్మ గారిది కాదు. లెట్ అస్ ఎంగేజ్ హిమ్. ప్రతి అనుకోకూడదు కానీ ప్రతి సినిమాకి కూడా సంబంధం లేకపోతే దీపన్ చటర్జీ పెట్టేసి అది పెట్టేయటం అక్కడ. ఆయన ఏం చేస్తాడండి, డైరెక్టర్ క్రియేట్ చేసిన అమ్మాయి సౌండ్ క్రియేట్ చేస్తాడండి. డైరెక్టర్ బొడలు ఏమైనా క్రియేట్ చేయలేడు కదండి. అవును. సో నేను ఏదైనా క్యారెక్టర్ క్రియేట్ చేస్తే సంబడి వాట్స్ బ్లైండ్లీ ఏప్ దట్ క్యారెక్టరైజేషన్, లేకపోతే అంటారు తప్ప ఒరిజినాలిటీ ఒరిజినాలిటీ అండి. ఇప్పుడు అండి, ఫర్ ఎగ్జాంపుల్ రామ్ చరణ్ గారు మగధీర తీశారండి, బట్ ఎంత గొప్ప రోల్ అండి రంగస్థానంలోనూ, అంత యాక్చువల్లీ క్యాప్చరేటింగ్ రోల్ కదా అది, బ్యూటిఫుల్. ఈ డి వాంట్ ఇమిటేట్ దట్ మగధీర సుకుమార్ గారు. అర్థమైందండి? అర్థమైంది సార్. రిక్వెస్ట్ యు టు మీరు రోల్ చేయండి ఫర్ చేంజ్. నేను రోల్ చేయను సార్ మీకు. నా లక్ష్మీ బాగుంటలేదు, చేపలు కప్పలు వస్తున్నాయి రెండు. మీ సినిమాల్లో పాత్రలకి అంటే పాత్రలో అంతర్లీనంగా కొన్ని కామన్ ఎలిమెంట్స్ మనకు తెలియకుండా వస్తూ ఉండొచ్చు, ఎంత ఆబ్జెక్టివ్ కథ అయినా కూడా.
వాటికి ఇన్ఫ్లుయెన్సెస్ ఏమన్నా మీ జీవితంలో ఉన్నాయి? ఉదాహరణకి ఒక స్త్రీ పాత్ర తీసుకుంటే మనం ఎవరిని చూస్తూ పెరుగుతాం, అమ్మని లేదు మన ఊర్లో వాళ్ళని లేదు మన భార్యను చూస్తాం, అంటే మీరు మీ భార్యను చూస్తుంటారు, అలా అమ్మాయిలు చుట్టూ ఉండేవాళ్ళు, అలా పాత్రలకి ఇన్ఫ్లుయెన్సెస్ ఉంటాయా సార్? మీ పాత్రల్లో అంతర్లీనంగా పంది గురించి మాట్లాడారండి, పంది గురించి చెప్పండి సార్. నా గురువు వాడు పంది. అవునా? ఎలాగ నడకదే? ఎలాగ? శ్రీలేఖ తెలుసు కదా మీకు, శ్రీలేఖ వాళ్ళ నాన్నగారు మా అన్నయ్య అండి. తెలుసు సార్, తెలుసు. మా అన్నయ్య పేరు యజ్ఞ వరాహ, అంటే యజ్ఞ వరాహ అంటే పంది, వరాహ అవతారు. మా అన్నయ్య నాకు గురువు అండి. సో ఆల్ నేను ఏదన్నా నా జీవితంలో నేను సాధించాను అంటే ఆల్ బికాస్ ఆఫ్ ద బ్లెస్సింగ్స్ ఆఫ్ మై బ్రదర్. ఒక క్లిష్టమైన ప్రశ్న ఏంటంటే సార్, విజేంద్ర ప్రసాద్ గారి కథ మీరు అటాచ్మెంట్ లేకుండా చూస్తే ఓ మూడు లైన్లలో నేను డైరెక్టర్ అనుకోండి సార్, ఏమనుకోకండి, క్షమించండి, జస్ట్ ఎగ్జాంపుల్గా వాడుకున్నాను. డైరెక్టర్ అనుకోకపోవడం నాకు చెప్పాలంటే సార్ ఎలా చెప్తారు, విజేంద్ర ప్రసాద్ గారి కథ నేను సినిమాగా తీద్దాం అనుకుంటున్నాను, దాన్ని మీరు ఇప్పుడు తలైవి ఎలా అయితే తీస్తున్నారో ఒక నిజ జీవిత కథ, విజేంద్ర ప్రసాద్ గారి కథని చెప్పాలంటే మూడు లైన్లలో ఎలా చెప్తారు సార్? ఇదే తలైవి కథ అండి, ఇదే తలైవి కథ అనుకుందాం. సప్లు గారు ఒక క్వశ్చన్ చెప్తారు మీతో, మీరేమనుకోరు కదా, చిన్నప్పటి నుంచి మిమ్మల్ని చూస్తానండి, ఐఎమ్ ఫ్యాసినేటెడ్ బై యువర్ క్యారెక్టర్, ఏంటి వాట్ కుడ్ హ్యావ్ మోడలేటర్, ఐ నో మీకు రిసెర్చ్ చేస్తే యూఆర్ ఫ్రమ్ చెన్నై నాకు తెలిసింది. సో ఎవరి ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది ఆవిడ మీద? మోస్ట్ ప్రాబబ్లీ జయలలిత గారి ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది, దట్స్ వాట్ ఐ థాట్. అప్పటి నుంచి ఒక ఐడియా వచ్చిందండి, ఏ జయలలిత గారి లైఫ్ అయితే ఆవిడ లైఫ్ మోల్డ్ చేసిందో, ఆ జయలలిత ఏదైతే హాట్ టెంపర్, ఎవరికి తలవంచం, తనం తన ఎత్తుకు నిలబడేతనం, తను ఎవరు తను రుజువు చేసుకోవద్దు, అన్నీ మీలో కనిపిస్తుంది. నా స్వప్న గారు నమ్మండి, మీకోసం రాసిన స్వప్న గారు కదా, మిమ్మల్ని మనసులో పెట్టి రాసి, ఎందుకంటే జయలలిత నా పరిచయం లేదు ఆడతోటి, రోజు టీవీలో చూస్తూ ఉంటాను, సీరియల్ చూసి స్వప్న గారు ఎలా చేస్తా ఎలా చేస్తాను, ఒకసారి వినండి స్వప్న గారు కథ ఇలా చెప్తారండి, చెక్ రాసివ్వండి. వండర్ఫుల్ సార్, వండర్ఫుల్ సార్. నేను వేస్తాను మీకు, బాగా మంచి మంచిది వేస్తాను కాబట్టి. మూడు కొబ్బరి చెట్లు వచ్చాయి సార్, కొబ్బరి చెట్లు అవి. యా, విజయన్ ప్రసాద్ గారు ఎప్పుడు కూడా ఆయన కథల్లో చెప్పే ఇంటెన్సిటీ, మీరు మీరు డైరెక్టర్గా ఆ తృప్తి పొందుతారా? ఎందుకంటే కథ చెప్పి ఒకళ్ళకి ఇచ్చేసి అది క్రియేట్ చేయడం ఒక ఎత్తైతే, మీరే మీ కథల్ని డైరెక్ట్ చేసుకోవడం. ద జాబ్ ఆఫ్ ఎ డైరెక్టర్ రైటర్ ఇస్ సీమ్లెస్ అండి. యు కాంట్ ఎగ్జాక్ట్లీ సీ వేర్ ద స్టోరీ ఎండ్స్, వేర్ ద డైరెక్షన్ స్టార్ట్స్. అది అది చెప్పడం కష్టం అంటారు. ఇట్ సీమ్లెస్ అండి, దానికి అక్కడ ఇది లేదండి, మీకు అర్థమవుతుందండి? గోడ లేదు, గోడ లేదండి. మీరు స్క్రీన్ మీద ఏం సినిమా కనిపిస్తే మీరు ఊహించుకోవచ్చు, మీరు సినిమా రాయలేరు, కథ రాయలేరండి. యూ హ్యావ్ టు విజువలైజ్ వాట్ ఈస్ గోయింగ్ టు ప్రెజెంట్ ఆన్ ద స్క్రీన్. ఈ డైర్ పర్ఫెక్ట్ రైటర్, బట్ వాటిలో కూడా ఒక రైటర్ ఉండాలండి. అట్లా ప్రతి రోజు పర్ఫెక్ట్ డైరెక్టర్ లేకపోవచ్చు అండి, బట్ వాట్ దట్స్ షుడ్ హ్యావ్ దట్ విజువల్ కెపాసిటీ అండి. బట్ డైరెక్టర్ జాబ్ ఏంటంటే విజువల్ కెపాసిటీతో పాటు యూ షుడ్ హ్యావ్ దట్ పేషెన్స్ అండ్ పెర్సెవరెన్స్ టు గెట్ ద జాబ్ ఎక్స్టెండ్ బై సో మెనీ పీపుల్. యూ హ్యావ్ టు కోఆర్డినేట్ బిట్వీన్ ఆల్ దోస్ పీపుల్, డిపార్ట్మెంట్స్ అండి. నా ఒక్కరి బర్ర పెట్టి చేద్దాం అనుకున్నాను అనుకోండి, ఇట్ లైక్ వన్ మ్యాన్ షో అండి, బికమ్స్ రిడండెంట్ వెరీ సూన్ అండి. మన మహిష్మతి సామ్రాజ్యం ఎంత పాపులర్ అయిపోయిందంటే పొలిటికల్ డిబేట్స్ లో మాకు మాకు వచ్చే గెస్ట్లు, అవునండి మహిష్మతి సామ్రాజ్యాన్ని క్రియేట్ చేసుకున్నారు, సృష్టించుకున్నారు. ఇప్పుడు ఏంటి బల్లాల దేవుడు ఇన్ని రోజులు ఉన్నాడు, ఇప్పుడు బాహుబలి వచ్చాడు, ఆ టైప్ లో మాట్లాడుకుంటున్నారు సార్ మాకు. ఏంటి సీరియస్ పొలిటికల్ డిబేట్ లో మాట్లాడుకుంటున్నప్పుడు నవ్వొస్తుంది, కానీ అంత పాపులర్ అయిపోయింది సార్ అక్రాస్ ఆడియన్స్. సార్ రాజమౌళి గారిని చూస్తే మీకు ఏమనిపిస్తుంది ఒకసారి చెప్పరా మళ్ళీ? వాళ్ళ పాతివ్రత్యం అనుకోండి, ఏ సినిమా పెట్టుకుంటే ఆ సినిమా మీద ఉంటాడు, ఉండే దాని గురించి ఆలోచించడండి. అది చూస్తే ఒకసారి జలసి వస్తుంది, ఒకసారి చిన్న కోపం వస్తుంది. ఎందుకు కోపం వస్తుంది సార్? అంటే నెక్స్ట్ సినిమా, ఈ సినిమా వెళ్ళిపోయి నెక్స్ట్ సినిమా ఏం చేద్దాం ఆలోచించుకోవచ్చు కదా, కొంత టైం అంతా వేస్ట్ చేసేస్తున్నట్టు అనిపిస్తూ ఉంటుంది నాకు. రైట్ సార్, ఒక్కసారి ఉంచారు నేనే చేయనా? ఓకే డన్. ప్లీజ్ నాకు మూడు కావాలి, చూసారా చూసారా సార్? సాలోక్యానికి వచ్చేసారు, అది అనుకున్నాను అమ్మయ్యా, వెరీ గుడ్. మీకు స్త్రీలు ఎలా కనిపిస్తారు సార్ మామూలుగా? అంటే మీ క్యారెక్టర్స్ సినిమాల్లో క్యారెక్టర్స్ రకరకాల అందమైన అమ్మాయిలను చూసాం, కొన్ని చాలా తీవ్రంగా వల్నరబుల్ గా ఉండే అమ్మాయిల్ని చూసాం, ఇప్పుడు తలైవి లాంటి సినిమాలో మోస్ట్ పవర్ఫుల్ ఉమెన్ క్యారెక్టర్, మీకు అసలు ఎలా కనిపిస్తారు సార్ స్త్రీలు ఇన్ జనరల్? స్త్రీ అంటే సప్న గారిలా కనిపిస్తారు. అమ్మో సార్ సార్ సార్, కెమెరా ఫోకస్ అట్టి సార్. సీరియస్గా
ఎందుకంటే తమన్నా క్యారెక్టర్ ని చూసినప్పుడు అప్పుడు క్రిటిసిజం వచ్చినప్పటికీ చాలా అందరూ అంటే ఉంటాయండి, ఫ్యూడ్ వాంట్ టు టాక్ అబౌట్ బాహుబలి, ద పారామీటర్స్ ఆర్ గివెన్ బై ద డైరెక్టర్, కరెక్ట్ గాను ఫోక్లర్ సబ్జెక్ట్ చేయాలా, ఐ వాంట్ స్ట్రాంగ్ ఫిమినైన్ క్యారెక్టర్స్ అన్నాడు, ఐ డోంట్ వాంట్ గర్ల్ జస్ట్ రన్నింగ్ అరౌండ్ ద బుషెస్ సింగింగ్ సాంగ్స్, ద షుడ్ లీడ్ ద స్టోరీ బికాస్ ద గివెన్ ద పారామీటర్స్ అట్లాంటి క్యారెక్టర్ తయారైందండి. చాలా పవర్ఫుల్ గా కొంచెం టామ్ బాయిష్ అనే పదం వాడుతున్నాను, కొంచెం ఇలా ఇలా కోపంగా ఉండి ఇతను వెళ్ళి చేసేసే తమన్నా ఒక్కసారిగా ఒక సీన్ లో ఒక చాలా అందమైన అమ్మాయిగా ఓపెన్ అప్ అయిపోయి తనలోని అంతరంగం బయటకు వచ్చిన ఒక సన్నివేశాన్ని చూపించారు. ఆ ఆలోచన కల్పన రాజమౌళి గారిదా మీరా సార్? ఎవరిదైనా దీని సమాధానం మన టాపిక్ బిగినింగ్ లోనే చెప్పారు. అదే ఏం చెప్పారు మీరు, ఏడది అధికారం కోరుకోదు, అధికారం కోరుకోదు, పవర్ ఉండాలని కోరుకుంటున్నాను. అవును కదండి, హాయిగా ఉండాలని కోరుకుంటున్నాను సార్. యాక్చువల్ గా అయితే ఏడది ఒరిజినల్ ఫామ్ లో అధికారం కోరుకోదు సార్. అదే తమన్నాలో జరిగిందండి, జరిగింది అక్కడ ఆ సినిమాలో. బాగుంది బాగుంది బాగుంది. అయితే మళ్ళీ నిచ్చెనక్కే కార్యక్రమం పెడదాం సార్. పెట్టండి ఈసారి. ఏం పడినా సరే వీటిలో పండి రెండు మాత్రం వేయకండి, వేయకండి నాలుగు. అమ్మయ్యా, ఒకటి రెండు మూడు నాలుగు తేలు తేలు. మీకెవరు అంటే మిమ్మల్ని చూసి మీకు ఈర్ష్యలు ఈ ద్వేషాలు వీటి తాలూకు వాసనలు ఎప్పుడైనా తగిలాయి సార్ ఇండస్ట్రీలో ఉంటాయంటారు? తెలియదు. అసలు ఈర్ష్యా ద్వేషం లేకపోతే మనిషి ఎంతకు అవుతాడు? కరెక్ట్. ఫర్ ఎగ్జాంపుల్ అండి, మన సంపాదన అంతా కూడా పక్కవాడు మనం చూసి ఈర్ష్య పట్టడానికి అంటే షాకింగ్గా ఉండొచ్చు. ఒక ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక 10 కోట్ల రూపాయలు డైమండ్ నెక్లెస్ మీరు మెడలో వేసుకున్నారు అనుకోండి, దాని గురించి ఒక్కరు కూడా అసలు ఒక మాట మాట్లాడలేదు అనుకోండి, ఎంత బాధగా ఉంటుంది? అవును. స్వప్న ఎంత, 10 crores? అదన్నా చూడాలి, 10 కోట్లు వచ్చింది అది తిట్టుకొని తిట్టుకోవాలండి. ఆ ఎక్స్ప్రెషన్ అది తిట్టుకోకపోయినా మీరు చూడాలండి, అప్పుడే కదా నిజమైన ఆనందం. అవును. తిట్టుకున్నవి పొగుడుకున్నవి మీ చెవుల దాకా వస్తాయి సార్? రావట్లేదండి, అదే బాధగా ఉంది. అయ్యో, అది ఎందుకంటే సార్ ఎక్కువ గౌరవం అంటే టూ మచ్ రెస్పెక్ట్ అయినప్పుడు నోబడీ విల్ డేర్ టు. రావట్లేదండి, ఉంటే బాగుండి అనిపిస్తుంది, ఎక్కడ కనిపించడం లేదండి. మనుషులు అందరూ మంచి వాళ్ళకి అయిపోయారు సడన్ గా, అది చాలా బాధగా ఉంది. మూడు, నన్ను క్షమించేసేయాలి సార్. కరెక్ట్గా మణికర్ణిక సినిమా టైంలో సార్, ఈ వివాదం గతంలో చాలాసార్లు ఐ థింక్ వచ్చింది కూడా, మణికర్ణిక కథని కొంచెం కంగనా రనౌత్ గారు దాన్ని కబళించే ప్రయత్నం చేశారో లేకపోతే ఆవిడ డిక్టేట్ చేసే ప్రయత్నం చేశారో రకరకాల పుకార్లు వచ్చాయి. సినిమా మాత్రం నేను చూశాను సార్. కథ కబళించలేదండి, కబళించారు అన్నది మెరిగే మ్యాటర్ ఆఫ్ పర్స్పెక్టివ్ అండి. ఫర్ వాట్ ఎవర్ రీజన్, ఐ డోంట్ వాంట్ టు గో ఇంటు ది డీటెయిల్స్. రైట్ సార్, నో ప్రాబ్లం సార్. ఇంకా ఫినిష్ అవ్వకుండా ఆయన కృష్ గారు మహానాయకుడు సినిమాలోకి వచ్చారు. అగైన్ ఐ డోంట్ వాంట్ అస్క్రైబ్ బ్యాడ్ ఇంటెన్స్ టు హిమ్. వాట్ ఈ థాట్ వాజ్ అండ్ వాట్ ఈ మేడ్ క్లియర్ వాజ్ అది చేస్తూ కూడా ఇది ఫినిష్ చేస్తాను అని అన్నారు. ఈ డింట్ లీవ్ ఇట్ ఆఫ్ అండ్ కేమ్, బట్ అనుకోకుండా ఛాన్స్ వచ్చింది. ఆయనకే బాలకృష్ణ గారికి ఉన్నాడు ఒక ర్యాపోలో, ప్రతి వాళ్ళు కూడా రామారావు ఒక ఫ్యాసినేషన్ ఉంటుంది కదా చేయాలని చెప్పి, రేర్ ఆపర్చునిటీ వన్ విల్ నాట్ గెట్ అగైన్ ఇన్ హిస్ లైఫ్. సో దాంతో ప్లస్ ఆల్రెడీ ఆయన ఒక గొప్ప సినిమా గౌతమ పత్ర తీశారు, సక్సెస్ చూశారు, ఆయనకి బాలకృష్ణ గారు మంచి ర్యాపో ఉంది. సో బాలకృష్ణ గారు మొహమాట పెట్టారు, మీరు చేయాలి కృష్ణ గారు సినిమా అని చెప్పి. ఐ కెన్ అండర్స్టాండ్ హిస్ సైక్ అట్ దట్ టైమ్, బట్ అన్ఫార్చునేట్లీ ప్రొడ్యూసర్స్ అండ్ ద స్టూడియో దే కుడ్ లుక్ ఇన్ దట్ పర్స్పెక్టివ్. సినిమా వచ్చే వచ్చి వెళ్ళిపోయారనే ఫీలింగ్ వాళ్ళకి వచ్చింది. ఎందుకు వచ్చింది, ఎలా వచ్చింది, దట్స్ డిఫరెంట్ డిబేటబుల్ పాయింట్ అండి. సో దట్స్ వేర్ కాంగ్రా షీ హాస్ టేకన్ అప్ ద రైన్స్ ఆఫ్ ఫినిషింగ్ ద ప్రాజెక్ట్. బాబు మూడు 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 నాలుగు ఇదేనా సార్? ఇది స్వర్గలోకము, స్వర్గలోకము ప్రాప్తి అనమాట. అంటే సడన్ గా నేను కింద ఉన్నాను స్వప్న గారితో యాంకరింగ్ లో కూర్చున్నాను చూడండి పైకి వచ్చి సార్, అది స్వర్గలోకం. ఎదురుకుంటే రామదాస్ అప్సర్ తలదన్నట్టు నా దగ్గర కూర్చున్నారు. అమ్మో 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 సార్, మీరు కాలేజ్లో ఎప్పుడైనా కవితలు రాశారా సార్? లేదండి. ఇప్పుడు రాలేదా సార్? సార్ ఇంత నాలెడ్జ్ మీరు ఎలా గ్యాదర్ చేశారు? పుస్తకాలు చదివా? అంటే అస్ట్రాలజీ మీద మీకు పట్టున్నట్టు తెలుస్తోంది, మీకు పామిస్ట్రీ మీద కొంచెం అంటే కొంచెం ప్రవేశం ఉన్నట్టు తెలుస్తోంది. పట్టేది లేదండి, పట్టాను కదా, ఐ నో వాట్ ఈస్ వాట్ అంతే. ఇప్పుడు ఇందాక ప్రశ్నకి ఇప్పుడు సమాధానం చెప్పండి సార్, మీరు చేయి చూపించమని ఎందుకు అడిగారని? ఇంకా కొంచెం క్యూరియాసిటీ ఎలా కంటిన్యూ చేస్తారు కథలో? లాస్ట్ లో ఎలాగైనా ఆఫ్ రికార్డ్ ఆన్ రికార్డ్ ఏదో ఒకటి మీరు చెప్పించుకుంటారు సార్, ఏదో ఒకటి. భజరంగి భాయ్జాను ఆ వైడ్ వెరైటీ ఆఫ్ కథలు రాశాక ఇప్పుడు నేను చెప్పని కథ ఉంది అని ఏమన్నా మిగిలిపోయినా మీకు, లేకపోతే ఆ టైంకి ఏది పురిస్తే యూ జస్ట్ ఛానల్ ద స్టోరీయా?
చాలా నేను రాసి పెట్టాయండి. ఎందుకు తీసేయట్లేదు గబగబా అందరూ అన్ని? ఏమో జనాన్ని నచ్చడం లేదండి. అయ్యో ఆ ప్రొడ్యూసర్ రావాలా, డైరెక్టర్ రావాలా, హీరో నచ్చారు. మీరు మోస్ట్ షార్ట్ ఆఫ్టర్ కథకులు కదా సార్? నాట్ నెసర్లీ, నాట్ నెసర్లీ. బట్ సార్ యువర్ స్టోరీస్ ఆర్ సో డిఫరెంట్ అండ్ నిజంగా ఇది మీరు ఎదుర్కొన్న ఉన్నారు ముఖస్థుతికి చెప్పడం కాదు, కడుపు నిండుగా ఉంటుంది మీ సినిమాలు చూసామంటే. ఎందుకంటే సినిమా చూసి వచ్చామనే తృప్తి ప్రేక్షకులు కలగాలంటే ఏదో రియాలిటీకి దగ్గరలో ఉండే ఉంటారు అనకూడదు కానీ దిక్కుమాలిన సినిమాలు అంటాను సార్ అవి. రియాలిటీని రోజు చూస్తున్నాం, మళ్ళీ వెళ్ళి రియాలిటీకి దగ్గరలో ఉండే సినిమా అంటే ఒక ఫ్యాంటసీ, ఒక ఎలిమెంట్, ఒక మ్యాజిక్ ఇవి ఉంటే ఆహా అనిపిస్తుంది కదా సార్. ఫలానా స్టోరీ నేను నెక్స్ట్ చెప్పబోతున్నాను అనే ఒక ఇదేమీ లేదు మీరు. బికాస్ మీరు ఇప్పుడు మీరు ఒక బయోపిక్ జానర్లోకి వచ్చారు ఇప్పుడు. రైట్ ఫ్రమ్ ఔరంగజేబ్ దామ్ సారీ బాబర్ దగ్గర నుంచి స్టార్ట్ చేసి హౌ ఇట్ వాజ్ డిస్ట్రాయిడ్, సబ్సిక్వెంట్ వాట్ ద డ్రామా, సై అగైన్ బాబరీ మసీద్ వాజ్ డిస్ట్రాయిడ్, పోస్ట్ సుప్రీం కోర్ట్ జడ్జ్మెంట్ వాట్ ఇస్ గోయింగ్ టు హ్యాపెన్. రాముడు మళ్ళీ వెలసాడనా లేకపోతే? సో ఐ హోప్ సినిమా తయారు సరే గుడి తయారవుతుందని ఒక నమ్మకం. సో భక్తుల కథలు మీకు మమ్మల్ని ఆకట్టుకుంటాయా సార్? అంటే చేశారు మీరు అంటే గతంలో, బట్ అంటే ఏది ఆకట్టుకోకూడదని లేదండి. కొన్ని కొన్ని జీవిత చరిత్రలో రసం పుడుతుంది ఆటోమేటిక్గా. నేను జయలలిత కథ ఉందనుకోండి, దట్ సో మచ్ డ్రామా అయిందట అండి. అలాంటి కథలు చేయడానికి ఆటోమేటిక్గా రైటర్కి కాల్సంత ముడి సరుకుంటుందండి. జీవితం అంతా విజయ పరంపరగా వెళ్ళిపోయింది ఎవరికన్నానండి, ఏం రాస్తారు దాని మీద అండి. మీరు కుటుంబంగా మీరందరూ కలిసి వర్క్ చేసినప్పుడు సార్, కీరవాణి గారు, రాజమౌళి గారు, మీరు కుటుంబ సభ్యులు అనే ఒక అంశం మిమ్మల్ని మీకు ఎక్స్ట్రా అది వెసులుబాటు అవుతుందా, ఆటంకం అవుతుందా? బికాస్ ఫ్రాంక్ గా మాట్లాడుకోవచ్చు. ఆటంకం అవ్వదండి, వెసులుబాటు వెసులుబాటు ఏంటంటే టైమ్స్ ఉండవండి. పొద్దున్న లేచి టిఫిన్ తింటూ పడుదోకుంటూ కూడా మాట్లాడుకోవచ్చు అనమాట. సంగీతంలో మీకు ఎంతవరకు ప్రవేశం ఉంది సార్? అంటే ఇష్టం పాటల మీద వాటి మీద? బికాస్ నా సంగీతంలోనండి ఎంత ప్రవేశం ఉందంటే హార్మోనియంలో నల్లమెట్ల మీద వాయిస్తే కర్ణపేయంగా ఉంటుంది అంతవరకు తెలుసండి. నాలుగు, ఒకటి, రెండు, మూడు, నాలుగు ఫుల్గా వికసించిన పువ్వు. వాట్ ఈస్ యువర్ స్పిరిచువల్ ఓరియంటేషన్ సార్? పొద్దున్న లేచినప్పుడు ఏదో ఒకటి ఆలోచన ఉంటుంది కదా సార్, ఇవాళ ఇది చేయాలి అది చేయాలని. అలా మీకు ఏం పెట్టుకుంటారు మీరు గోల్? కానీ ఇవాళ కథ రాద్దాం అనుకుంటారా, ఇవాళ వీళ్ళని కలుద్దాం? వాట్ ఎక్సైట్స్ యూ ఇన్ ద డే? ఐ లివ్ ఫర్ దిస్ డే అంతే అండి. నిజం చెప్పాలంటే ఎప్పుడు నేను చేసిన తప్పులు ఇవాళ తిడతా ఉంటాయండి, వెక్కిరిస్తూ ఉంటాయండి, అవి చేయకూడదు అండ్ ఫర్మ్ రెజల్యూషన్ ఉంటుందండి. చేస్తూ ఉంటాం, సిగ్గుపడతా ఉంటాం. ఐ వాంట్ టు బికమ్ బెటర్ పర్సన్ డే బై డే. రెండు, ఒకటి, రెండు, చిరుత. చిరుత అంటే మీకు ఏం గుర్తొస్తుంది? వేగం ఒకటే గుర్తొస్తుంది నాకు. చిరుత ప్రాయం కూడా గుర్తొస్తుంది. చిరుత ప్రాయమున నాడే భజనామృత రసవిహీన కుతర్కుడైన దుడుకుగల త్యాగరాజస్వామి కీర్తనలు. చిరుత ప్రాయం వచ్చి చిరుత ప్రాయం గురించి చెప్పండి సార్. జల్లేసి నాకు అది జ్ఞాపకం ఉందండి. జల్లేసుకున్నారు సార్? మా అమ్మేసేదండి. అప్పుడు ఆ రోజుల్లో అలా ఉండేదా సార్? అవునండి, అక్క తర్వాత ఆరుగురు మగ పిల్లలు అండి. మళ్ళీ మా అమ్మకి ఆడపిల్ల కనాలు ఉంది కోరుకుండేదేమో ఇప్పుడు అనిపిస్తుంది నాకండి. నాలుగేళ్ళు ఐదేళ్ళ నుంచి వరకు జల్లేసిందండి. ఆ జల్లు జ్ఞాపకం ఉన్నాయి నాకండి. ఎప్పుడు తప్పులు చేయలేదు సార్? చేశారు తప్పులు? బోల్డ్ అండి. తప్పుని ఎలా స్వీకరించుకుంటారంటే జరిగిపోయింది జరిగిపోయింది అనుకుంటారా? అదే చెప్పాను కదండి, మనసు ఎప్పుడు ఎక్స్క్యూజ్ చెప్పేసుకుంటుంది, తలదడుదాం లే, క్షమాపణుదాం లే, ముందు ఇది కానిచ్చేద్దాం. సార్ ఇప్పుడు రెండు వేయకుండా చక్కగా మూడు వేస్తే సంతోషించి పెడతాం సార్. మీరు ఇక్కడికి రావాలని మా ఆకాంక్ష. వెళ్ళిపోదాం అండి. ఏముందండి వెళ్ళిపోవడమే అంతే, ఒకటి. చూసారా సార్ టైం ఎలా టెస్ట్ చేస్తుందో? ఒకటి. ఇప్పుడు నేను వేస్తాను రెండు. చూసారా గురుబోధ, గురుబోధ నుంచి మీరు పైకి ఇంకా పైకి. ఒక చాలా మీ గురువు గురించి మాట్లాడారు కదా కాబట్టి కరెక్ట్ గా వచ్చాను 94లోకి. కథల విషయాల్లో సార్ చాలా మంది ఇది నా కథ నా కథ అని వచ్చి గొడవలు పెట్టుకుని ఎప్పుడు ఏ పెద్ద సినిమా వచ్చినా జరుగుతుంటది. మీకు కూడా ఒకటి రెండు సార్లు అయ్యాయి. అప్పుడు ఎలా మీరు హౌ డు యు డీల్ విత్ ఇట్? ఇండివిజువల్ గా బాధ వచ్చేదండి, ఆ తర్వాత నవ్వులాట అయ్యిందండి. నా కథ కంప్లీట్ గా అది కూడా ఎలా తీసుకొచ్చి ఇస్తారంటే ప్రూఫ్స్ తోటి. పాపం ఒక అతను మగ దగ్గరప్పుడు నా మీద కేసు వేశాడు అన్ఫార్చునేట్లీ. ఈ కంప్లీట్ సూసైడ్ అండి. దాంట్లో నా రెండు కథలు కలిపాడు అతనండి. బిగినింగ్లో కుర్రాళ్ళు అందరూ కూడా కాలేజీలో ఫుట్బాల్ ఆడుకుంటూ ఉంటారు. రెండు గ్రూపులు వాళ్ళు కొడుస్తూ ఫుట్బాల్ రఫ్ ఫుట్బాల్ ఆడి ఒకళ్ళు కొట్టుకుంటారు. అది స్టార్ట్ అవుతుంది. ఆ కొట్టుకోవడం వాళ్ళు గత జన్మ జ్ఞాపకం వచ్చింది. ఆ గత జన్మ జ్ఞాపకంలో వాళ్ళు తన పగతో చచ్చిపోయాడు, మళ్ళీ పుట్టాడండి. ఇంకా కొన్ని డీటెయిల్గా చూపిస్తే ఒకటి నా సై సినిమా అండి.
రెండు గుప్పలు కొట్టుకుంటాడు, రెండు జానికి రాబడండి. ఆ రెండు కథలు రాసి అతను కథ రిజిస్టర్ చేసుకుని మగవారి కథ నాదని చెప్పి నా మీద క్లెయిమ్ పెట్టాడు. అవును అవును అవును, గుర్తుంది సార్, అతను క్లెయిమ్ పెట్టిన విషయం గుర్తుంది. బట్ ఐ డోంట్ వాంట్ బికాస్ ఆర్ కన్ బికాస్ అన్ఫార్చునేట్లీ హస్ కమిటెడ్ సూసైడ్. ఎ లాయర్ హస్ రాంగ్లీ అడ్వైజ్డ్ హిమ్. ఫెయిల్ కేస్ అని నిజాం ప్రసాద్ విల్ సక్సీడ్ అని చెప్పాను. మీకు బాధ వేసింది ఆ టైంలో? అంటే ఆ క్షణం ఇంట్రెస్ట్ వచ్చిన తర్వాత చాలా బాధ వచ్చింది. అయ్యో పాపం, అంటే ఫులిష్ క్లైమ్. ఇప్పుడు ఈగ లాంటి సినిమాలు కూడా మనకి కాక్రోచ్ అని ఫ్లై అని రకరకాల ఇన్స్పిరేషన్స్ ఉన్నాయి, అవి ఇవి అని అప్పుడు విమర్శలు వచ్చాయి. అంటే విమర్శలు చేసేవాళ్ళు తక్కువ ఉండొచ్చు, సినిమా హిట్ అయింది, సినిమా అద్భుతంగా ఉన్న మాట వాస్తవం, అవన్నీ పక్కన పెడితే అయితే ఇంకొకటి చెప్పగలండి. ఫార్చునేట్ గా దెర్ ఆర్ కపుల్ ఆఫ్ ఆనెస్ట్ పీపుల్ హూ కెన్ వౌచ్ విచ్ ఇస్ నాట్ అ కాపీ. కేఎల్ ప్రసాద్ గారు అని చెప్పి రైటర్ అండి ఆయన, ఎప్పుడైనా 98లో నాతోటి ఆయన చెప్పారు, స్పీల్బర్గ్ దెన్ ఈ మేడ్ ఈటీ, తన ఆర్ట్ డిపార్ట్మెంట్ పిలిచి ఆయన ఈ వాంటెడ్ టు మేక్ ఏ స్కెచ్ ఆఫ్ ఎ వెరీ అగ్లీ లుకింగ్ క్రీచర్, సో అగ్లీ ఓన్లీ హిస్ మదర్ కెన్ లవ్ ఇట్. సో ఆర్ట్ డిపార్ట్మెంట్ గారు ఎందుకు సార్ ఇదంటే నవ్వైనా నేను మీ సినిమా తీస్తాను, ఐ విల్ మేక్ ద ఆడియన్స్ లవ్ బై ద ఎండ్ ఆఫ్ ద మూవీ, ఎవ్రీబడి షుడ్ లవ్ దట్ క్రీచర్, ఇలాగన్నాడండి స్పీల్బర్గ్ అని చెప్పి అన్నాడు ఆయన. చాలా బాగుంది ఐడియా అనిపించింది. సో మీరు థాట్ వాట్ విల్ ద మోస్ట్ అగ్లియస్ట్ క్రీచర్ ఆన్ ది ఫేస్ ఆఫ్ ది ఎర్త్, అంటే అక్కడికి వెళ్ళిన ఫైల్గా ఏక దగ్గర ఆగిందండి. అన్ని విషయాలు మీరు స్పందించే విజేంద్ర ప్రసాద్ గారు, ఇప్పుడు మీ టూ మూవ్మెంట్ అని, సినిమా ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ అని, అంటే ఒక అమ్మాయి ఇండస్ట్రీకి వస్తే తను స్ట్రగుల్ అవ్వక తన శీలాన్ని అక్కడ పణంగా పెట్టకుండా అసలు తనకి ఆపర్చునిటీస్ రావు అనే ఒక పెద్ద ఫెనామినన్ ఏదైతే గత 2-3 సంవత్సరాల్లో అవుట్బర్స్ట్ అయిందో, అలాంటి కథాంశం తీసుకుని మీరు కథ రాసి సినిమా తీసి దానికి పరిష్కారం చూపే అవకాశాలు ఉంటాయి సార్? ఇది దీనికన్నా కూడా సినిమా ఫీల్డ్ చాలా చిన్నదండి. బయట బయట ప్రపంచంలో గాంధీ గారు ఆడ అర్ధరాత్రి పూట స్వతంత్రంగా తిరగలిగినప్పుడే నిజమైన స్వాతంత్రం అది. వీళ్ళ పట్టబాగలే అమ్మాయి ఇంట్లోంచి బయటకు కదిలితే వెళ్ళిన పాప తిరిగి వస్తా రాదా అని చెప్పిన ప్రతి తల్లి మనసు కొట్టుకుంటుందండి. అవునవును, మొన్నటి సంఘటనలు చూస్తే ప్రతి మనసు కొట్టుకుంటుందండి. దాన్ని ఎవరు ఎందుకు అడ్రస్ చేయట్లేదు, దాని మీద ఎంత కోపంగా ఉందో నాకు, దాని మీద రాయలేను, దాని మీద రాస్తున్నానండి. అంటే దీన్ని చిన్నతో చేయాలనే ఉద్దేశం కాదండి, మరి దాంతో పోలిస్తే ఇది చాలా చిన్నదండి. సినిమా ఫీల్డ్ అనేది ఇట్ వెరీ స్మాల్ థింగ్ అండి. వాస్తవం సార్, బయట ప్రపంచం పోలిస్తే చాలా పెద్దదండి. బట్ సార్, తేడా ఏంటంటే బహిరంగంగా ఒక దిశ లాంటి నిర్భయ లాంటి సంఘటన జరిగినప్పుడు అది రేప్ అని చెప్పి సమాజం అంతా రియాక్ట్ అవుతోంది, అందరు గగ్గోలు పెడుతున్నారు. ఒక సంఘటిత పరిశ్రమలో కానీ ఒక ఒక ప్లేస్లో జరుగుతున్న కొన్ని ఎక్స్ప్లోయిటేషన్స్, అంటే జరుగుతుందో లేదో మనకు తెలియదు, అందరూ అంటున్నవి అండి, జరగకపోవటం అనేది తప్పండి, జరగట్లేదంటే కూడా అది కరెక్ట్ కాదు, 100% జరుగుతాయండి. దాన్ని నోబడి షుడ్ ఎంకరేజ్ అండి, నోబడి షుడ్ ఎంకరేజ్, నోబడి షుడ్ ఇగ్నోర్, దే మస్ట్ బి కండెమ్నెడ్, బట్ వాట్ అగైన్ ఐఎమ్ రీట్రేటింగ్ అండి, ఇది తక్కువ తప్పు, నేను ఇగ్నోర్ చేయాలంటలేదండి. దీని కాస్త మొత్తం ప్రపంచం అందరినీ ఎదుర్కొనే సమస్య ఒకటి ఉందండి, దాంట్లో పేపర్ చూడాలంటే భయం వేస్తుందండి. 2 ఏళ్ళ పసి పేపర్లు కూడా వాళ్ళు వదలటం లేదండి, అన్లెస్ చాలా కఠినమైన చట్టాలు తీసుకొచ్చి ఏదో చేస్తే తప్ప, ఎంతో కొంత దాన్ని అడ్డుకట వేయకపోతే తప్ప సొసైటీ ఎక్కడికి వెళ్తానని బాధ వస్తుందండి. ఐఎమ్ సీరియస్లీ కాంటెంప్లేటింగ్ అండి. సో ఒక రచయితగా ఎంతో కొంత సొసైటీని వీపీ మీద చెడు చరుస్తూ ఉంటాం చూడండి, తట్టి చెప్పడం కాదండి, సరిచి చెప్పినట్లాంటి సబ్జెక్ట్ చేయాలన్న మనసు ఉందండి. ఐ హోప్ ఐ కెన్ డూ ఇట్. సార్ మీరే వేయండి, ఎందుకంటే బాగుంటే నేను భయపడుతూ ఉంటా. అమ్మయ్యా, 1, 2, 3, 4, 5 ఫోక్లోర్ అవన్నీ సరే, బట్ పురాణాల మీద మీ ఆసక్తి, మహాభారతము? యాక్చువల్లీ అమీర్ ఖాన్ గారు మహాభారతం తీస్తున్నారండి, నన్ను రాయమని అడిగారు. అని ఎలా అప్రోచ్ అవుతారు ఒక్కసారి చెప్పరా విజయేంద్ర ప్రసాద్ గారు? బికాస్ మాకు ఒక క్యూరియాసిటీ ఏంటంటే, ఇప్పుడు అమీర్ ఖాన్ గారికి కథ కావాలి, మిమ్మల్ని కాంటాక్ట్ చేయాలి, ఎలా అడుగుతారు? సార్ వి వాంట్ యు టు రైట్ అని అడుగుతారా? ఎలా మాట్లాడారు? ఆయన ఫోన్ చేసి అడిగారు, ఫోన్ చేసి అడిగారు, మాట్లాడారండి. రాద్దాం అనుకుంటానంటే చాలా సంతోషం అండి, బట్ ఒక సింగిల్ దీంట్లో చెప్పడానికి కాదండి, 5వ 6వ 7వ అవుతాయండి. మహాభారతం కథ కొత్తదేమీ కాదండి, వ్యాసులు మరి రాసి పెట్టేస్తుందండి కథ. దాంట్లో సినిమా పనికి వచ్చి ఏ పోర్షన్ తీసుకోవాలి, ఎంత తీసుకోవాలి, ఎలా తీసుకోవాలి, దాన్ని ఎట్లా డ్రామటైజ్ చేయాలి అన్న దాని మీద ఐఎమ్ గోయింగ్ టు వర్క్ విత్ హిమ్. 5, 1, 2, 3, 4, 5 మొసలి మొసలి ఏనుగు కాలుని పట్టుకున్న ఆ ఒక్క ఘట్టం మాత్రమే మాకు పాటల్లో సంగీతంలో నేర్పించారు కాబట్టి, కీర్తనలో వస్తుంది కాబట్టి అది గుర్తు. బట్ మొసలి దేనికి సింబాలిజం? పట్టుదల,
పట్టుదల, మీ జీవితం కంప్లీట్ అయింది, లేదు ఐ ఫీల్ ఫుల్ఫిల్డ్ అండ్ సాటిస్ఫైడ్ అని అనుకోవడానికి మీకు ఏమన్నా మెట్టు ఉందా? మీకు ఒక లక్ష్యం పెట్టుకున్నారా? ఒక కొలమానం ఏమన్నా ఉందా? ఎందుకంటే మీరు డబ్బు చూసుంటారు, ఆ కొలమానం బయట వాళ్ళు చెప్పాలని ఫుల్ఫిల్ అయిందని చెప్పండి. ఆనెస్ట్గా చెప్పనా సార్, మీ అభిమానిగా చెప్తున్నాను ఇది. మీకంటే మీ కథలు పెద్దవైపోతున్నాయి సార్. ఎప్పుడు మీ కథ ఐ ఫీల్ ఇస్ సో గ్రాండ్, పీపుల్ రిమెంబర్ ద స్టోరీ బట్ ఫ్యూ రిమెంబర్ ద స్టోరీ టెల్లర్. డజంట్ మ్యాటర్, సో బ్యూటిఫుల్ ద స్టోరీస్. రవర్మ గారు పెయింటింగ్లు ఉంటాయి, ప్రతి వాళ్ళకి బొమ్మ చూస్తే గుర్తుపడతారు, లక్ష్యదేవ బొమ్మ, దమయంతి, ఇంకోటి ఇంకోటి అని చెప్పాను. బట్ ఆయన పేరు ఎంతమంది తెలుసు అండి? వెరీ ఫ్యూ పీపుల్ నో. ఇట్ డజంట్ మ్యాటర్. లాస్ట్ మీరు వేసేస్తే చక్కగా, ఈ నెమలు చాలా అందంగా ఉంది, రెండు పడకూడదు, ముందు పడదు సార్, పడదు పడదు, పడండి, మూడు చూసారా, ఒకటి రెండు మూడు, 107 బ్యూటిఫుల్ నంబర్, 107 గ్రాండ్ ఇయర్ ఉంది. ఇప్పుడు చెప్పండి సార్ ప్లీజ్, ఎందుకు చూసారు ఇందాక? కొంచెం దగ్గర పెడితే చెప్తాను, కాదు చాలా దూరంగా ఉన్నాం. టెక్నిక్ ఏంటంటే అండి, అమ్మాయిలతో మాట్లాడడానికి చాలా మంచి టెక్నిక్ అండి. ఏమిటిది, చేయి చూపించమన్నా? చేయి చూపించి చేయిస్తారు కానీ క్యూరియస్ కానండి. ఇట్ గివ్స్ ఎన్ ఎక్స్క్యూజ్ టు టచ్ యువర్ ఫింగర్స్ అండి. అదే సార్, ఇందా నుంచి కట్ చెప్పినట్టే భలే క్యూరియాసిటీ బిల్డ్ చేసి చెప్పారు. నిజంగానే అది ఉంటుంది అందరికి. ఒక యూనివర్సల్ జాతకం ఒకటి ఉందని చెప్తాను మీకు అండి, ఇవన్నీ చెప్తాను. అంటే మీరు అంతా తెలియదు అండి, సెంత యాక్చువల్ ఫస్ట్ టైం. మీ పేరేంటండి? స్వప్న. స్వప్న, స్వప్న గారు, నేను చెప్తా ఉన్నది ఉన్నట్టు చెప్తాను, మీరే అనుకోరు కదా, ఫీల్ అవ్వరు కదా. ఇది చాలా మంచి మనసు అండి, అందరూ వాళ్ళు నమ్ముతారు, మోసపోతారు అందరూ. చాలా మంది చెప్పేస్తారు, అందుకే నవ్వుతున్నా. అందరూ మిమ్మల్ని వాడుకుంటారు తప్ప మీకు సమస్య, ఎవరు మీకు టైంకి సాయం చేయరు. సపన గారు మీ వాళ్ళు అర్ధరాత్రి కూడా తలుపు తట్టి సపన కావాలి చేసి చేసుకుంటాం మీతో, ఇంతకు ఎవరు మీకు సాయం చేయరు. అయినా మీ కష్టంతో మీ నిలబడతారు, మీ కంటి మీద మీరు చాలా పైకి వస్తారండి. ఆ సపన గారిని తీసేసి ఇదే పద్మ గారు, ఇంకేదో రాధ గారు, ఇష్టం ఇష్టం, ఎనీథింగ్ ఇస్ అప్లికబుల్. కరెక్ట్గా చెప్పారంటారు అనమాట అండి. భలే చెప్పారని, అది కరెక్ట్, ప్రతి వాళ్ళకి ఇలా. ఇప్పుడు చెప్పండి సార్, ఎంతమంది చెప్పారు ఈ జాతకం? ఎంతమంది చెప్పుంటారు మీరు కాలేజ్ డేస్ నుంచి తర్వాత 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 చెప్పలేదు ఎవరికి? నా జాతకాలు బయట పెడతారే అండి. ఎవరు అంటే, నోబడి వాస్ హ్యాస్ మూవ్డ్ యు ఆర్ ఫ్యాసినేటెడ్ యూ సో మచ్ సార్? అంటే ఏదండి, మిమ్మల్ని మీ మనసు కదిలించే వాళ్ళు ఎవరు మీకు కాలేజ్ డేస్లో కనిపించలేదా? మీరు కవితలు రాసి లేదు ఇలా పామిస్ట్రీలు చెప్పే వాళ్ళు ఎవరు? సార్ ఈ ఈ పాటలో నేను ఎవరెవరు చూడకూడదు ఎపిసోడ్ వాళ్ళందరికీ ఫోన్ చేస్తా సార్, అప్పుడు బిజీగా ఉంటారు వాళ్ళు చూడరు. పోనీ ఎస్నో చెప్పండి చాలు, కదిలించండి, కదిలించుంటారు కదా మీ మనసుని. ఎందుకుంటారండి, కదిలించకపోతే మనిషే కదండి, కదలకపోతే కరెక్ట్. అవును అవును, స్వీట్ మెమరీస్ అవన్నీ మీకు అంతే. నో రిగ్రెట్స్ సార్. ఆడవాళ్ళు చూసి ఎంజాయ్ చేయడానికి ప్రతి మనిషికి హక్కు ఉందండి, భగవంతుడు సృష్టాడు అది. చూసే ఆనందపడటానికి ఎంజాయ్ చేయడానికి ఎవరిబడి హ్యాస్ రైట్, బట్ టచ్ చేయడానికి చాలా కొద్దిమంది హక్కు ఉంటుందండి. యాజ్ లాంగ్ యాజ్ యూఆర్ అవేర్ ఆఫ్ దట్ బౌండరీ, బౌండరీ నో ఇష్యూస్ అండి. హ్యాట్స్ ఆఫ్ యువర్ బోల్డ్నెస్ సార్, అండ్ ఫర్ బీయింగ్ సో ఫ్రాంక్ అండ్ ఓపెన్. మీరు చాలా తక్కువ మంది ఓపెన్గా చెప్పగలుగుతారు ఆ మాట. చిన్న కోరిక మా ప్రేక్షకులందరి నుంచి ఏంటంటే, మీ నుంచి ఒక దేశభక్తి వార్ ఫిల్మ్ చూడాలని ఉంది. బజరంగి భాయ్జాన్ ఆఫ్ కోర్స్ అది బోర్డరింగ్ ఆన్ దేశభక్తే, బట్ అది ఒక విధమైన ఇంటిగ్రిటీ ఆఫ్ బోత్ నేషన్స్. ఆర్ఎస్ఎస్ మీద సబ్జెక్ట్ రాశానండి, భగవద్ధ్వజ్ టైటిల్ అండి. వెరీ సీన్ దట్ మెటీరియలైజ్. సో మా కోరికలన్నీ మీ కథల ద్వారా, మీ కథల ద్వారా తీరుతున్నాయి సార్. బికాజ్ సినిమా అంటే ఇదివరకు ఉండే గ్రాండియర్ విజేంద్ర ప్రసాద్ గారి కథలతో అండ్ చాలా సందర్భాల్లో రాజమౌళి గారి దర్శకత్వంతో ఆ వైభవం తిరిగి వచ్చింది. సో మీరు అంటే ఏ జన్మలో అనుకుని మరి ఈ జన్మలో ఇలాగా కుటుంబం అందరూ మంచి పరిశ్రమలో చక్కగా అడరిస్తున్నారు సార్, థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఫర్ బీయింగ్ యూ అండ్ ఫర్ కమింగ్ ఇవాళ ఇవాళ మా స్టూడియోకి వచ్చినందుకు సాదర నమస్కారాలు, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఇది ఇవాళ చాలా రసవత్తరంగా సాగిన ది గేమ్, అండ్ ఈ గేమ్కి అసలు అంత ఉండదు బికాజ్ కథలు ఎలాగైతే కొనసాగుతూ ఉంటాయో కథకి ముగింపు పలికేది మనమే. ఇవాళకి మాత్రమే ఈ గేమ్ ముగుస్తోంది, బట్ కథలు మాత్రం కొనసాగుతాయి విజేంద్ర ప్రసాద్ గారి కలం ద్వారా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ స్టే ట్యూన్ టు 10 టీవీ, జనం కోసం నిజం కోసం.